आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ఏప్రిల్ 13వ తారీఖు ఉగాదిని పురస్కరించుకొని మనమందరము కూడా పంచాంగాన్ని వినటము, ఆ యొక్క సంవత్సరముకి సంబంధించినటువంటి రాజు ఎవరు, మంత్రి ఎవరు, అదేవిధముగా అర్ఘ్యాధిపతి ఎవరు, పూర్ణ సస్యాధిపతి ఎవరు ఇత్యాది విషయములు, సంక్రమణం ఎప్పుడు వచ్చినది, ఈ సంవత్సరములో ఏవైనా గ్రహణములు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఏప్రిల్ 13వ తారీఖు నుంచి శ్రీ ప్లవనామ సంవత్సరాన్ని మనము ప్రారంభించుకుంటున్నాం. ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు, సంవత్సరానికి అధిపతి మరియు రాజు కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ రాజుకి చాలా అంటే కుజుడికి సంబంధించినటువంటి ఎన్నో ప్రభావాలు ఈ భూమి మీద, ఈ విశ్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఉగాదిని మనమే కాదు, ఈ యొక్క యావత్ భారతదేశం మొత్తము కూడా సనాతన ధర్మముగా ఆచరించుకుంటారు. ఇక్కడ కుజ ప్రభావం అనేటువంటిది ఏ విధముగా ఉంటుంది, ఎందుకంటే కుజుడు అనేక రోగములకి అధిపతి. కాబట్టి రాజు కుజుడయ్యాడు కాబట్టి రోగములన్నీ కూడా తగ్గుతాయని మనం అనుకోకూడదు. విపరీతమైనటువంటి కొత్త కొత్త రోగములు వచ్చేటువంటి అవకాశం, వచ్చినటువంటి రోగము తొందరగా తగ్గకుండా ఉండేటువంటి ప్రమాదము కూడా ఈ ప్లవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంటాయి. అదేవిధముగా ఒక ఇద్దరి మధ్యన చాలా మంచి సఖ్యత ఉన్నప్పటికీ అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ ఆప్యాయతగా ఉండేటువంటి వాళ్ళతో కూడా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. గొడవలు, మంచి సంబంధం ఉందండి, చాలా అన్యోన్యతగా ఉంటారు, అబ్బో ఎంతోమంది ప్రయత్నం చేశారు వీళ్ళని విడగొట్టడానికి కుదరలేదు, వాళ్ళే విడిపోయారు తప్ప వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేటువంటి ఒక దృఢ నమ్మకము కలిగినటువంటి వ్యక్తులని కూడా కుజుడు వేరు చేస్తారు. కాబట్టి కుజ ప్రభావము ఎంతో ప్రేమగా వాత్సల్యముగా ఉండేటువంటి వారిని కూడా విడగొడుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, చాలా సఖ్యతగా ఉన్నటువంటి వాళ్ళు కూడా విడిపోవటం అంటే రాజకీయంలో మిత్రత్వంతో ఉండేటువంటి వాళ్ళతో కూడా శత్రుత్వం ఏర్పడటం, ఇకపోతే భూమి విషయముల్లోకి వెళ్ళేటప్పటికీ భూమి విషయముల్లో భూమికి అధిపతి కుజుడైనప్పటికీ కూడా పంట అనేటువంటిది సస్యశ్యామలముగా పండటం కొంత కష్టము ఈ సంవత్సరం. ఈ సంవత్సరము ఉష్ణము కూడా విపరీతముగా ఉంటుంది, అనుకున్న దానికంటే కూడా విపరీతమైనటువంటి ఉష్ణ వాతావరణాన్ని కుజుడు మనకి అందిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగా మనము తెలుసుకుని తగు జాగ్రత్తలతో ఉండాలి. ఉష్ణపరమైనటువంటి రోగములు కూడా అధికముగానే ఉంటాయి. అదేవిధముగా ఎర్రటి రూపాలని ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ సంవత్సరము. ప్లవనామ సంవత్సరములో ఎరుపుకు సంబంధించినటువంటిది అంటే ఎర్రటి వస్త్రములు కానీ, బాగా ఎర్రగా ఉండేటువంటి ప్రదేశం మట్టిని కానీ లేకపోతే పుష్పములని కానీ ఎక్కువగా జనవాళి దర్శనము చేస్తూ ఉంటారు. అదేవిధముగా ఈ సంవత్సరము కుజ ప్రభావం వలన అంటే రాజు యొక్క ప్రభావములు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే రాజుకు అవన్నీ ఇష్టం, రాజు ఆరోగ్యానికి అధిపతి అయినప్పటికీ కూడా అనారోగ్యములు తీర్చగలగాలి కాబట్టి అనారోగ్యములు అనేకముగా ప్రలంబితూ ఉంటాయి. అనేక అనేకమైనటువంటి అనారోగ్యములు కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడే కదండి రాజు తన చాకచక్యముతో వాటిని జయించాలి. కాబట్టి కుజుడు అనేక అనేకాన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఇటువంటి భయానకరమైనటువంటి సంవత్సరం కిందే మనం అనుకోవాలి. ఏదో చాలా హ్యాపీగా ఉంటుందండి కుజుడు కాబట్టి అని మనం అనొద్దు. ఎందుకంటే అంతా బాగుండాలి అంటే కొంత భయంతోనే ఉంటేనే బాగుంటాం. భయం లేదనుకోండి మళ్ళీ యథావిధిగా అందరికీ నానా రకములైనటువంటి సమస్యలకి కూడా మనమే కారకులమవుతాం. తగు జాగ్రత్తలతో ఉండాలి. అదేవిధముగా చాలామంది చాలా శాంతముగా ఉంటున్నారు, వీళ్ళు వీళ్ళకి ఏ కోపం రాదు అనుకునేటువంటి వాడిని కూడా కోపముగా చూడాల్సి వస్తుంది. కొన్ని వినకూడని పదాలని కూడా మనం వినాల్సి వస్తుంది.
ఈ సంవత్సరము రాజు తాను చేసేటువంటి లక్షణములు ఈ విధముగా ఉన్నాయి. ఇకపోతే ఈ సంవత్సరము ఎవరైతే గనక రాజు కుజుడు ఉన్నాడో, తర్వాత మంత్రి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ సంవత్సరము మంత్రి బుధుడు. బుధుడు మంత్రి అవటము చేత కొంత స్త్రీపరమైనటువంటి వ్యాపారములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. స్త్రీపరముతో చేసుకునేటువంటి వ్యాపారములు అనేకం ఉంటాయి. అంటే ఏదైనా ఒక రాజకీయములో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, డాక్టర్లు కానీ ఇవాళ రేపట్లో స్త్రీలు ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి వారికి చాలా అనుకూలముగా ఉంటుంది ఈ సంవత్సరం. అంటే స్త్రీలు ఏ కార్యములో అయితే కనుక ముందుండి వారి ద్వారా ఎంతోమందిని పోషింపబడుతున్నారో, అటువంటి వ్యాపారాలు మాత్రం దైదీప్యముగా ముందుకు వెళతాయి. అదేవిధముగా కొత్తగా ఏదైనా కొన్ని వ్యాపారములు చేసుకునేటువంటి వారు వారి యొక్క కార్యాచరణలో స్త్రీల యొక్క సలహాలను తీసుకుని చేస్తూ ఉంటారు. మంత్రి బుధుడు అవటం చేత బుద్ధి పక్కన మనకంటే కూడా తెలివైనటువంటి వారి మాటని వినటానికి అంగీకరిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఎటువంటి తప్పు లేదండి. మనకన్నా కొంత ఆలోచనలో ముందున్నారు, సంపాదనలో ముందున్నారు అని అనుకుంటే తప్పకుండా మనం వారి యొక్క సలహాలన్నీ, సూచనల్ని తీసుకుంటాములో ఏమాత్రము తప్పు లేదు. అదేవిధముగా సాధువులు, సన్యాసులు, గురువులని చాలా గౌరవప్రదమైనటువంటి బిరుదులతో సత్కరించటం కూడా ఈ సంవత్సరం మనం చూడవచ్చు. అదేవిధముగా పంటల విషయానికి వస్తే కనుక యవలు, ఆవాలు, మినుము, శనగలు, వేరుశనగ కాయలు ఇత్యాది ఇటువంటి సంబంధితమైనటువంటి కొన్ని పంటలు మాత్రం చాలా అభివృద్ధిగా ఉంటాయి. అదేవిధముగా ఆకుకూరలు కూడా మానవాళికి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువగానే లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క మంత్రి తనకున్నటువంటి చాకచక్యము ద్వారా ఎన్నో ప్రయోజనాలను చేశాడు. ఈ సంవత్సరము ధార్మికమైనటువంటి చింతనతో ఎంతోమంది సనాతనమైనటువంటి ధర్మాలను కూడా ఆచరిస్తూ ఉంటారు అని మనకు అర్థమవుతుంది. వీటికి కారణమైనటువంటి వాడు ఎవర్రా అంటే మంత్రి. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్న విధంగా రాజు ఎటువంటి జ్ఞానముతో, ఎటువంటి పరిపాలనతో ఉన్నా మంత్రి తన చాకచక్యము ద్వారా ఇటువంటి కార్యాలని సులభతరము చేస్తాడు. అదేవిధముగా ఈ సంవత్సరం అర్ఘ్యాధిపతి కుజుడు. కాబట్టి అర్ఘ్యాధిపతి కూడా కుజుడయ్యాడు. అర్ఘ్యాధిపతి వేరేవాడు అయ్యి ఉంటే కనుక కొంత మనకి బాగుండేది. ఇక్కడ కూడా మనకు కుజుడే వచ్చాడు. కాబట్టి మంత్రి ఎంత ముందుకు తీసుకువెళదామనుకున్నా కుజుడు ప్రతి విషయంలో కూడా మనతో కలుస్తూనే ఉంటాడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. భూములకి ధరలు పెరిగేటువంటి అవకాశము, బంగారము, వెండి ఇత్యాది వస్తువులకి కొంత ధనము పెరిగేటువంటి అవకాశం, అదేవిధముగా నూనె సంబంధితమైనటువంటి వాటి మీద కూడా ఈ సంవత్సరము ధరలు బాగా పెరుగుతాయి. అదేవిధముగా కనుమరుగైనటువంటి ఇత్తడి మరల ఈ సంవత్సరము కొంత పుంజుకుని మార్కెట్లో రంగంలో ఇత్తడిని కొనటానికి చాలామంది ఇష్టపడతారటండి. ఎందుకు అంటే కనుక కుజుడు ఒక రకమైనటువంటి ఎరుపు కలర్తో ఉంటాడని మనకు తెలుసు. ఆయన చాలా ఎరుపుని ఇష్టపడుతూ ఉంటాడు అని. కానీ ఆయనకి ఇష్టమైనటువంటి లోహం ఏదైనా ఉంది అంటే అది ఇత్తడి. కాబట్టి ఇత్తడిని మళ్ళీ ఆయన తీసుకురావడం, ఇత్తడి, కంచు ఇత్యాది పాత్రలని ఎక్కువగా వాడటము, ఎక్కువగా దర్శనము చేయటము, ఎక్కువగా వాటి మీద జనాలు ఖర్చు పెట్టడము ఈ సంవత్సరం మనము చూడవచ్చు. అదేవిధముగా ఈ సంవత్సరము పూర్వ సస్యాధిపతి శని. ఇక్కడ మళ్ళీ మనకి లాభదాయకంగానే ఉందనుకోవాలి. శని ఎప్పుడూ కూడా అందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి లాభాన్నే చేకూరుస్తూ ఉంటాడు. ఇక్కడ పూర్వ సస్యాధిపతి శని అవటం చేత కొన్ని ఇక పోయింది అనుకుంటూ ఉంటారు చాలామంది. కొన్ని కోట్లల్లో నష్టం వచ్చింది, వందలలో నష్టం వచ్చింది, వేలల్లో నష్టం వచ్చింది అని. ఇది నిజాయితీగా వారు సంపాదించిందే అయితే, దీని మీద వారికే ధర్మం ఉంటే గనక అది తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఈ యొక్క పూర్వ సస్యాధిపతి చేస్తూ ఉంటాడు. దేశానికి ఇటువంటివి పోయినవి ఏవైనా సరే తిరిగి రావటము, మహోన్నతమైనటువంటి దేవాలయాలని కట్టటము,
అదే విధముగా సనాతన ధర్మపరమైనటువంటి నిర్మాణములు చేయటము, అలాంటి ఆలోచనలు చేయటము ఈ యొక్క సస్యాధిపతి ఏదైతే గనక అంతర్ధానమైపోయే కొన్ని ఉంటాయి కళలు, వాటిని ముందుకు తీసుకురావటానికి ఈ యొక్క శని ఈ సంవత్సరము రాజుకి సహకరిస్తూ ఉంటాడు. అంటే రాజు కుజుడైనప్పుడు మంత్రి బుధుడయ్యాడు, అర్ఘ్యాధిపతి కూడా కుజుడయ్యాడు, పూర్వ సస్యాధిపతి శని అయ్యాడు. పూర్వ సస్యాధిపతి శని ఏం చేస్తూ ఉంటాడంటే ఇటువంటివన్నీ కూడా రాజు వద్దకు తీసుకొస్తూ ఉంటాడు. అయ్యా, ఎక్కడో పురాతనమైనటువంటి దేవాలయం ఉన్నదట, దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని ముందుకు తేవాలి. అప్పుడు రాజు తన యొక్క మెదడులోకి ఆ విషయాన్ని తీసుకుని దాన్ని అభివృద్ధి పరంగా ఆలోచిస్తాడు. సస్యాధిపతి మనకి చేసేటువంటి యోగ్యమైనటువంటి ఫలము ఇది. మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, చేయిజారిపోయినటువంటి కొన్ని వస్తువులు, అంటే ఎంతో కాలముగా అయ్యో ఇది రాదనుకున్నాను, ఇది పోయిందనుకున్నాను అనుకునేటివి దొరకటము, అదేవిధముగా కష్టపడి సంపాదించుకుని ఎన్నో పదుల సంవత్సరాల నుంచి అట్లా ఎవరి హస్తగతముగానో ఉన్నటువంటి భూమి మళ్ళీ వీళ్ళకి దొరకటము, ఇటువంటి పరముగా మనకి ఉపయోగపడుతుంది. అంటే పోయింది, చాలా ఖరీదైనటువంటి వస్తువు అని అనుకున్నది దొరికేటువంటి సందర్భాలు పూర్వ సస్యాధిపతి చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సంవత్సరం సైన్యాధిపతి కూడా కుజుడే. అంటే సైనికులు ఎవరైతే గనక రాజుని నిరంతరము కూడా కాపాడుకునేటువంటి సైనికులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు, ఆ అధిపతి కూడా కుజుడే అయ్యాడు. కాబట్టి కుజుడు అన్నిటికీ కూడా మనకి యోగ్యమైనటువంటి మార్గములే చూపిస్తూ కర్మాన్ని మనకి దగ్గరగా తీసుకొచ్చి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇటువంటి ప్లవనామ సంవత్సరం అన్నమాట. సైన్యాధిపతి ఎన్నో యుద్ధములకి కూడా కారణమవుతూ ఉంటాడు. అయినప్పటికీ యుద్ధము జరగాల వద్దా అనేది అలా ఆఖరి శకర వరకు కూడా ఎవరికీ తెలియదు. జరిగిపోతుంది అని మనం అందరం అనుకుంటూ ఉంటాం, తీరా చూస్తే అది జరగకపోవచ్చు, ఏదో ఒక చిన్న మాటతో అది అక్కడతో ముగించవచ్చు. అటువంటి చాకచక్యమైనటువంటి ఆధిపత్యములు, మంత్రులు, ఇటువంటి సైన్యాధిపతులు మనకి ఈ సంవత్సరం ఉన్నారు. కాబట్టి కొంత మనము జాగ్రత్తగా మన జీవనాన్ని గడపటం శ్రేయోదాయకం. ఈ యొక్క సైన్యాధిపతి కుజుడవటం చేత వ్యాపారాల యందు కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ప్రతి సంవత్సరము ఉంటాయి కదండి అని అనుకోవచ్చు, కానీ ఈ సంవత్సరం వచ్చేటువంటి ఒడిదుడుకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి వారు ఉన్నటువంటి వ్యాపారాన్ని తీసి కొత్త వ్యాపారాన్ని పెట్టే విధంగా కూడా ఉంటాయి. లేకపోతే ఈ వ్యాపారములు ఇక్కడతో ఆపేసి జీవితాంతము కూడా భగవన్నామతో కాలక్షేపం చేద్దామా అని చెప్పి ఆలోచన కూడా చేస్తారు. ఇక ఈ సంవత్సరము రాస్యాధిపతి చంద్రుడు, అంటే మనకు ఉన్నటువంటి మేషాది మీన ద్వాదశ రాశులకి కూడా మనం ఈ యొక్క విశ్వములో అనేక అనేక నక్షత్ర మండలాల్లో తిరుగుతూ ఉండేటువంటి గ్రహములు అనేకం ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఒకళ్ళు అధిపతి ఉండాలి కదా, ఆ అధిపతే చంద్రుడు, రాస్యాధిపతి. ఆ యొక్క రాస్యాధిపతి ఈ సంవత్సరము ముందుగా మీకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల యందు, అంటే ఐరను, నూనె, నెయ్యి ఇత్యాది పంటలకు సంబంధించినవన్నీ కూడా కొంత ధీటుగా పండినప్పటికీ వాటి మీద ధనాన్ని ఈ యొక్క ప్రజలు ఎక్కువగా పెడుతూ ఉంటారు. వాటిని కొనడానికి కానీ వాటి మీద పెట్టడానికి కానీ ఇష్టపడుతూ ఉంటారు. రాస్యాధిపతి చంద్రుడు అవటం చేత ప్రశాంతమైనటువంటి పనులని, కొన్ని కొన్నిటిని మామూలుగా ఈ రాశులకు సంబంధించినటువంటి ఆచరణలో పెరుగుతూ ఉంటాయి. దీనితో పాటుగా జీలకర్ర కూడా ఈ సంవత్సరము కొంత కష్టతరముగానే ఉంటుంది మార్కెట్లో దొరకటం. ఒకనొక సమయంలో జీలకర్ర దొరకట్లేదా అనేటువంటి సందర్భం కూడా వస్తుంది. బెల్లము, జీలకర్ర, అదేవిధముగా తేనె, చెరుకు, పంచదార ఇత్యాది ద్రవ్యాలు కొంత లభించటం ఆలస్యమవుతుంది. ఎందుకంటే కొంతమంది తెలివి ఎక్కువయ్యి వీటిని దాచిపెట్టి ఎక్కువ ధరం వచ్చినప్పుడు అమ్ముదానులే అని చెప్పి నిలవ ఉంచుతూ ఉంటారు. అదేవిధముగా కాయగూరల్లోకి వచ్చేటప్పటికి అరటి, అదేవిధముగా బంగాళదుంప, టొమాటో ఇత్యాది పంటలు ఈ యొక్క రాస్యాధిపతి చంద్రుడి కారణం వలన పుష్కలంగా పండుతాయి. అదేవిధముగా తక్కువ ధరకు కూడా ఇవి మార్కెట్లో లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధముగా నీరసాధిపతి శని,
నీరసాధిపతి శని అవటము చేత బంగారము వెండి రత్నములు ముత్యములు చందనము కర్పూరాది ఇత్యాది సుగంధ ద్రవ్యములు చాలా ఎక్కువ ధర పలుకుతాయి మార్కెట్లో. ఇంకా ఉన్నదానికంటే కూడా కొంత ధర పెరిగేటువంటి అవకాశం. అదేవిధముగా కొన్ని అమృతమైనటువంటి పదార్థములు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా కుంకుమ పువ్వు కానీ ఇటువంటివి కొంత ఎక్కువ ధర పలికి మార్కెట్లో చలామణి అవుతూ ఉంటాయి. వాటిని కూడా కొనాలి కదా. మొన్నటిదాకా 100 రూపాయలు అనుకుంటారు, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అది ఇంకొంత పెరిగినాక కూడా కొనేటువంటి వాళ్ళు ఉంటారు, కొంటూ ఉంటారు. ధాన్యాధిపతి గురుడు, గురుడు ధాన్యాధిపతి అవటం చేత మనకి ధాన్యముకు సంబంధ అంటే బియ్యానికి సంబంధించిన నిలవ చాలా చక్కగానే ఉంటుంది, కానీ కొంతమంది ఉంచుకుని కూడా లేదు అనేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే తెలివితేటలు మీరి దీని మీద ధనం సంపాదిద్దామనే ఆలోచనతో కొంత దానిని దాచిపెట్టి పంటని బాగా రేటు పలికినప్పుడు బయటపెడుతూ ఉంటారు. అదేవిధముగా మేఘాధిపతి కుజుడు, ఇక్కడ మేఘాధిపతి కూడా కుజుడవటం చేత కొంత వర్షాకాలములో కూడా విపరీతమైన గాలులతో కూడుకున్నటువంటి వర్ష ప్రభావము దేశానికి ఉంది. దాని ద్వారా జలము సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రమాదాలను కూడా గుర్తు చేస్తోంది, తగు జాగ్రత్తలతో ఉండాలి. ఈ విధముగా ఈ సంవత్సరము రాజ్యాధిపతి అంటే ఎవరైతే గనక సంవత్సరాన్ని పరిపాలించే వాళ్ళు ఉంటారో వీళ్ళని నవనాయకులు అంటారు. 9 మంది నాయకుల ద్వారా ఈ యొక్క సంవత్సరము ప్లవనామ సంవత్సరము రక్షింపబడుతుంది, కాపాడింపబడుతుంది, పోషింపబడుతుంది. ఆ 9 నాయకులు ఎవర్రా అంటే రాజు కుజుడు, మంత్రి బుధుడు, అర్ఘ్యాధిపతి కుజుడు, పూర్వ సస్యాధిపతి శని, సైన్యాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని, ధాన్యాధిపతి గురుడు, మేఘాధిపతి కుజుడు. ఈ విధముగా ఈ యొక్క 9 మంది కూడా మనని మన ఈ యొక్క ప్లవనామ సంవత్సరములో పోషించటానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి వారిచ్చేటువంటి అనుగ్రహాన్ని పొందుతూ తగు జాగ్రత్తలతోనే మనం ఉండాలి తప్ప వాటిని తారుకుని మనం ముందుకు వెళ్తాము అంటే ఏమాత్రము వెళ్ళలేము. ఇప్పుడు మీకు ఈ యొక్క ప్లవనామ సంవత్సరములో మకర సంక్రమణం ఎప్పుడు వచ్చిందో మీకు తెలియజేస్తాం. శ్రీ ప్లవనామ సంవత్సర పుష్య శుద్ధ ద్వాదశి 14/1/2022 శుక్రవారం రాత్రి 8:14 రవి మకర రాశియందు ప్రవేశించి శుక్లపక్షములో ఈ యొక్క ద్వాదశి త్రయోదశి గడియల యందు ఈ యొక్క అద్భుతం జరిగింది. ఆ రోజే మనము సంక్రాంతి చేసుకోవాలి. 14/1/2022 శుక్రవారం రోజున శ్రీ ప్లవనామ సంక్రాంతి. సంక్రాంతి స్వరూపమైనటువంటి ఆ యొక్క మకరములోకి ప్రవేశించినటువంటి రవి ఆ తిథినందు నుంచే మనకి సంక్రాంతి వరాలని ఇచ్చేటువంటి భాగ్యం కనబడుతోంది. అదేవిధముగా ఈ యొక్క సంక్రాంతి రోజు చేసేటువంటి ఏదైతే గనక దానము ధర్మము ఉన్నదో అవన్నిటినీ కూడా మనము 14వ తారీఖు కానీ 15వ తారీఖు రాత్రికి వచ్చింది కాబట్టి 15వ తారీఖు ఉదయం మనం ఆచరించుకుంటాం శ్రేయోదాయకం. కర్తరి నిర్ణయానికి వచ్చేటప్పటికీ 4/5/2021 చైత్ర కృష్ణ నవమి మంగళవారం సాయంకాలం 5:55 నుండి డోలా కత్తరి ప్రారంభం. 11/5/2021 చైత్ర బహుళ అంటే కృష్ణ అమావాస్య మంగళవారం ఉదయం 9:21 వరకు నిజకర్త్ర ప్రారంభం. ఇదే విధముగా 28/5/2021 వైశాఖ బహుళ విధియ శుక్రవారం రాత్రి 12:38 నిజకర్త్ర త్యాగం. ఈ విధముగా కర్తన నిర్ణయములు ఉన్నాయి. అదేవిధముగా మోఢ్య నిర్ణయములు కూడా ఈ సంవత్సరం మీకు తెలియచేస్తున్నాం. 34/2021 చైత్ర బహుళ అంటే కృష్ణ చతుర్దశి శుక్రవారం ఉదయం 11:03 వరకు పశ్చిమ దుతిత శుక్ర మోఢ్యమి
త్యాగం మనకు ఉంది. అదేవిధముగా 4/1/20/22 పుష్య అంటే పుష్యమాసములో శుక్లపక్ష ద్వితీయ మంగళవారం ఉదయం 7:26 శుక్రమోఢ్యమి మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధముగా 13/1/20/22 పుష్యశుద్ధ ద్వాదశి గురువారం రాత్రి అంటే సాయంకాల సమయంకి ఇది సాయంకాలం 5:14 అంటే ఇక తెల్లవారితే మనకి శుక్రవారం అనగా రాత్రి కాలంలో అంటే మనం రాత్రి అని అనుకుంటాము కానీ తెల్లవారుజామున శుక్రవారం తెల్లవారుజామున శుక్రమోఢ్యమి త్యాగం అక్కడ దాకా ఉంటుంది. 20/22/2022 మాఘ శుక్ల చవితి ఆదివారం సాయంత్రం 5:23 గురుమోఢ్యమి ప్రారంభం. 18/3/2022 పాల్గుణ బహుళ అంటే పాల్గుణ మాసంలో కృష్ణ పాడ్యమి శుక్రవారము రాత్రి 12:40 వరకు గురుమోఢ్యమి ఉంటుంది. అదేవిధముగా ఈ సంవత్సరము సింధు నదికి పుష్కరములు వచ్చున్నాయి. పుష్కర నిర్ణయము 21/11/2021 20/11/2021 శ్రీ ప్లవనామ సంవత్సర కార్తీక బహుళ విధియ స్థిరవాసరం శనివారము రాత్రి 11:28 స్థా త్రికోటి దేవరాజ సహిత దేవగరుడ బృహస్పతి కుంభరాశియందు ప్రవేశించుట ప్రారంభమైంది. కాబట్టి మనము సింధు నదికి పుష్కరాలు ఆచరించుకుంటున్నాం. అదేవిధముగా ఈ సంవత్సరము పాలకులు ఏ విధముగా ఉంటారో కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధముగా కలియుగము ఇది కలియుగాబ్దము అంటూ ఉంటాం మనము. ఈ యొక్క కలియుగములో 5112వ సంవత్సరం విక్రమార్క శకములో ఇది 2078వ సంవత్సరం హిజరా శతాబ్దములో 1941/42 ఇంగ్లీషులోకి వచ్చేటప్పటికీ 2021/22 మనము ప్లవనామ సంవత్సరముగా పిలుచుకుంటున్నాము. ఈ సంవత్సరము గ్రహణములు ఎప్పుడప్పుడు మనకి గ్రహణములు సంభవిస్తాయి అని చెప్పి మనం ఆ విషయాన్ని కూడా ప్లవనామ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు గ్రహణములు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ సంవత్సరములో గ్రహణములు సూర్యచంద్ర గ్రహణములు ఏమాత్రము తెలుగు రాష్ట్రాలకి లేవనే మనం అనుకోవాలి. 26/5/2021 వైశాఖ పౌర్ణమి బుధవారం నాటి పాక్షిక చంద్రగ్రహణం ఆంధ్ర తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించదు. కలకత్తా మరియు ఈశాన్య రాష్ట్రంలో కొన్ని చోట్ల 2-3 నిమిషాలు మాత్రమే సంభవించును. భారతదేశంలో తూర్పున కలకత్తా ప్రాంతంలో సాయంత్రం 6:15 గ్రహస్తోదక చంద్రుడు 3 నిమిషాలు మాత్రమే కనిపించేటువంటి అవకాశం కలదు. 3 నిమిషాలలో పాక్షిక గ్రహణము విడుపు అగును. అయితే తూర్పు క్షితిరేఖను దగ్గరలో చంద్రుడు ఉండుట చేత గ్రహణము కనిపించు అవకాశము లేదు. భారతదేశంలో మరియు ఇతర ప్రాంతముల్లో గ్రహణము సంభవించదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది మళ్ళీ గ్రహణం వచ్చేసిందని అనుకుని అనేక నియమాలు నిష్ఠలు చేస్తూ ఉంటారు. 26/5/2021 వైశాఖ పౌర్ణిమ చాలా మంచి పౌర్ణిమ. ఆ యొక్క పౌర్ణిమ రోజున బుధవారం నాటి పాక్షిక చంద్రగ్రహణం ఆంధ్ర తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించదు. కలకత్తాలో మాత్రము
ఒకటి రెండు నుంచి మూడు నిమిషాల మాత్రము చంద్రోదయం అయ్యేటువంటి సమయము కాబట్టి అలా వెళ్తే అవకాశం ఉంది. దాని ప్రభావం ఏమాత్రము భారతదేశం మీద ఉండదు అని పంచాంగంలో స్పష్టముగా రాయటం జరిగింది. దీని గురించి మనం ఎవరము కూడా కంగారు పడక్కర్లేదు. ఈ సంవత్సరము శని ఏ రాశిలో ఉంటాడు, అదేవిధముగా రాహుకేతువులు ఏ రాశి యందు ఉంటాడో మీకు తెలియచేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా శని మకర రాశిలోనే సంచరించును. మకర రాశిలో మాత్రమే శని ఉంటాడు. మకర రాశి వారికి జన్మ శనిగా మనం చెప్పాలి. రాహుకేతువులు సంచార ఈ యొక్క సంవత్సరములో సంవత్సరం అంతా కూడా రాహువు వృషభ రాశిలోను కేతువు వృశ్చిక రాశిలోను సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు వృశ్చిక రాశి ఎందున సంచరిస్తూ ఉంటాడు కాబట్టి జ్ఞానపరమైనటువంటి ఆలోచనలు రుణపరమైనటువంటి ప్రయత్నములు వృశ్చిక రాశి వారు చేసేటువంటి కారణాలు కనబడుతున్నాయి. అదేవిధముగా రాహువు వృషభ రాశి ఎందున సంచరిస్తూ ఉంటాడు కాబట్టి కొంత మాయాతీతము, డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వటము, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చటము రాహువు వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇక తెలిసినదే జన్మ శని ప్రభావం వలన మకర రాశి వాళ్ళు అనేకానేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు, మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి సంచార ఫలములు మనకి ఉన్నాయి. ఇదంతా కూడా శ్రీ ప్లవనామ సంవత్సరములు రాజు, అర్ఘ్యాధిపతి, మంత్రి, సైన్యాధిపతి, సస్యాధిపతి, పూర్వ సస్యాధిపతి, సైన్య సస్యాధిపతి వీళ్ళందరూ కూడా నవనాయకుల యొక్క ఫలితములు. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క మాధ్యమం ద్వారా తెలుసుకున్నాం. దీనిని సక్రమంగా మనము అవలంబించుకుని ఆచరణ చేయాలి. మీకు కొన్ని విషయాలని ముందు వీడియోలో తెలియచేస్తాము. ఉగాదికి సంబంధించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఉండేటువంటి ఫలితములు ఏమిటి, గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్యాల గురించి కూడా ఆ వీడియోలో మీకు తెలియచేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ శుభంకర్యే నమః.